బ్యాంకు ఉద్యోగుల ధర్నా రెండో రోజు ఉధృతంగా కొనసాగుతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటైజేషన్ చేయాలంటూ సూచిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. ఉద్యోగుల ధర్నాకు మాజీ ఎంపీ ఉండవల్లి సంఘీభావం తెలిపారు. దేశాన్ని క్యాపిటలిస్ట్ కంట్రీగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా పార్లమెంట్లో సంబంధిత మంత్రులు నిర్మోహమాటంగా చెప్పారంటూ తెలిపారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు సోషలిస్ట్ సెక్యులర్ అమెండ్మెంట్ను రాజ్యాంగంలో చేర్చిందని, ఇప్పుడు బీజేపీ దానికి విరుద్ధంగా వెళ్లాలనుకుంటుందంటూ కూడా ఆయన విమర్శించారు. క్యాపిటలిజంలో ప్రజల్లో అంతరాలు పెరుగుతున్నాయని, సామాన్యుడు కోటీశ్వరులకు దాసోహం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందంటూ కూడా ఉండవల్లి పేర్కొన్నారు. దేశ ప్రయోజనాల యొక్క సమస్యలపై సుదీర్ఘమైన పరిశోధన ఆయనకి ప్రత్యేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎంప్లాయీస్ అందరూ ఉన్నారండి రమ్మన్నారు అన్నప్పుడు చాలా ఎక్కువ మంది ఉంటారనుకున్నాం, కానీ ఓన్లీ ఆంధ్ర బ్యాంక్ వారే ఉన్నట్టున్నారు. స్టేట్ బ్యాంక్ తప్ప మిగతా మీరందరూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో యాక్ట్లో ఏం పెట్టక్కర్లేదు, ఇంత ముందు యాక్ట్లో లేదు కదా, ఇప్పుడు మేము పెట్టాలి.